2008 ముంబై దాడుల కేసులో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ కెనడియన్ తహవ్వర్ హుస్సేన్ రాణాను భారత్కు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ముంబై దాడి కేసులో అతని శిక్షాకాలం 2021లో ముగియనుండగా అతన్ని భారత్కు పంపేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అమెరికన్ అధికారులు తెలిపారు. అయితే ఒకే కేసులో ఓ వ్యక్తి రెండుసార్లు శిక్ష అనుభవించరాదన్న తమ దేశ చట్టాలను అనుసరించి ముంబై దాడి కేసులో తహవ్వర్ రాణాను భారత్కు అప్పగించే అవకాశాలు లేనప్పటికీ అతడిపై నమోదైన ఇతర కేసుల్లో అప్పగించనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్, వేరువేరు పట్టణాల్లోని చాబాద్ హౌస్లు సహా ఫోర్జరీ కేసుల్లో రాణాను భారత్కు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ముంబై దాడులకు సహకరించిన చికాగోకు చెందిన 58 ఏళ్ల రాణాను 2009 ఏడాది అరెస్టు చేయగా 2013లో అతనికి జీవిత ఖైదు పడింది.